ओम श्रीमात्रे नमः श्री गुरुभ्यो नमः वेलकम टू अंजनी चैनल मनम कार्तिक दीपाराधन ये रकंगा चेसुकोवाली अलागे संध्या दीपाल्लो एन्नी रकालु उन्नाई इंका एटुवंटि वत्तुलु वेसी दीपाराधन चेयाली अने दानि गुरिंचि तेलुसुकुंटाम इंका दांतो पाटुगा भार्या भर्तलु अन्योन्यंगा उंडडं कोसम ఎటువంటి దీపారాధన చేయాలి అనే దాని గురించి కూడా చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా చూసినట్లయితే మీకు పూర్తిగా అవగాహన అనేది కలుగుతుంది ఇంకా మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ప్రత్యేకంగా కార్తీక మాసంలోని మనకి దీపారాధన చాలా పుణ్య ఫలితాలను ఇస్తుంది అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు అయితే దీపారాధన ఏ సమయంలో చేసుకుంటే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి అలాగే దీపారాధన చేసేటప్పుడు ఎన్ని వత్తులు వేయాలి ఏ దిశలో మనం దీపారాధన చేసుకోవాలి అనేది కూడా తెలుసుకోవాలండి అయితే దీపారాధన ప్రత్యేకంగా మనం తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే 24 నిమిషాల ముందే మనం దీపారాధన చేసినట్లయితే మనకి చాలా మంచిది అలాగే నక్షత్రం ఉండే టైంలో కూడా చేసుకున్నట్లయితే ఇంకా మంచిదండి తెల్లవారుజామున అలా చేయడం వల్ల మన ఒంట్లో రుగ్మతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది దానికి గల కారణం ఏంటంటే మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అంటే బ్రహ్మ ముహూర్తం అంటారు కదా ఆ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి మనం స్నానం చేసి తలంటు స్నానం చన్నీళ్ళతో తలంటు స్నానం చేసి దీపారాధన చేయడం వల్ల మన ఒంట్లో ఉండే ఎటువంటి ఇబ్బందులైనా కూడాను తొలగిపోవడం అనేది జరుగుతుందన్నమాట కనుక ఆ సమయంలో దీపారాధన చేస్తే మన ఒంట్లో ఉండే రుగ్మతలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు అలాగే సాయంత్రం పూట ఏ సమయంలో దీపారాధన చేయాలి అయితే సంధ్య సమయానికి వచ్చేటప్పటికి మనకి మూడు రకాలుగా దీపారాధన అనేది చేసుకోవచ్చు ఇక్కడ మనకి సూర్యాస్తమయం అయ్యే 24 నిమిషాలకు ముందే మనం దీపారాధన చేసినట్లయితే అది కార్తికేయునికి చెందుతుందట అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత దీపారాధన చేసినట్లయితే అంటే 6 6:30 మధ్యలో చేసినట్లయితే అది లక్ష్మీదేవికి చెందుతుందట ఎందుకంటే మనం తులసి కోట వద్ద దీపారాధన చేస్తూ ఉంటాము అక్కడ సాక్షాత్తు ఆ లక్ష్మీ నారాయణులు కొలువై ఉంటారు ఇంకా 6 6:30 సమయంలోని లక్ష్మీదేవి ప్రతి ఇంటికి కూడా ప్రతి గుమ్మానికి కూడా వస్తుంది కాబట్టి ఆ తల్లికి దీపారాధన చేసినట్లు అవుతుందట అలాగే ఆ తర్వాత చేసే దీపారాధన ఏదైతే ఉంటుందో ఆ దీపారాధన శివ భగవానుడికి చేసినట్లు అవుతుందట ఈ రకంగా సంధ్యా దీపాన్ని మూడు రకాలుగా మన పెద్దవాళ్ళు విభజించారు అయితే దాంతో పాటుగా దీపారాధన చేసేటప్పుడు కొంతమందికి చాలా డౌట్లు వస్తున్నాయి అదేంటంటే దీపానికి ముందుగానే బొట్టులు అవి పెట్టి పుష్పాలు అలంకరించి ఆ తర్వాత అక్షింతలు వేసి దీపారాధన చేసుకోవాలా లేకపోతే దీపం వెలిగించిన తర్వాత ఈ పుష్పాలు బొట్టులు కుంకుమ బొట్టులు ఇంకా అక్షతలు వేయాలా అని అడుగుతూ ఉంటారు చాలా మంది అయితే ఇక్కడ దీపారాధన అంటున్నాం మనం దీపానికి ఆరాధన కాబట్టి దీపం వెలిగించిన తర్వాతే మనం ఇవన్నీ కూడాను అంటే కుంకుమ బొట్టులు ఇంకా పువ్వులు అక్షతలు అన్ని కూడా వేసుకోవాలి అంతకు ముందు చేసేది కాదు అయితే ఇప్పుడు మనం దీపారాధన ఏ సమయంలో చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి తెలుసుకున్నాం కదా అలాగే ఎటువంటి దీపాలు వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది కూడా తెలుసుకోవాలి అయితే ప్రత్యేకంగా కార్తీక మాసం అనేసరికి మనకి దీపారాధనకి ఇంకా దీపదానానికి పెట్టింది పేరు అయితే ఈ దీపదానాలు చేయడం వల్ల అనేకమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి అలాగే ఎటువంటి దీపాలు వెలిగించాలి అనేది కూడా తెలుసుకుందాం ఏ రోజుల్లో వెలిగించాలి కార్తీక మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ రోజులు ఏంటి అని అంటే సోమవారాలు ఏకాదశి పౌర్ణమి ఈ మూడు రోజులు అంటే ప్రత్యేకంగా ఈ సోమవారాలు ఎన్ని పడ్డాయో ఆ రోజులు ఇంకా ఏకాదశి రోజు పౌర్ణమి రోజు మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటాం ఆ ప్రత్యేకమైన రోజుల్లో ఎటువంటి దీపారాధన చేయాలి అని అంటే సోమవారం పూట మనం నక్తం చేస్తూ ఉంటాం అంటే తెల్లవారంతా ఉపవాసం చేసి దీపారాధన సాయంత్రం చేసుకొని నక్షత్రాన్ని చూసి నక్షత్ర దర్శనం అనంతరం మనం ఆ ఉపవాస దీక్షను విరమించి భోజనం అనేది చేస్తాం అయితే అలాంటి సమయాల్లో ఎటువంటి దీపాన్ని వెలిగించాలి అని అంటే చలివిడి దీపాన్ని వెలిగించాలి ఇలా చలివిడి దీపాన్ని వెలిగించడం వల్ల మనకుండే గ్రహ దోషాలు గ్రహ పీడలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది ఇంకా అలాగే ఆ స్వామివారి అనుగ్రహం మన పైన ఉంటుంది
అయితే సోమవారాలు అయితే ఇప్పుడు ఏకాదశి రోజున ఎటువంటి దీపాన్ని వెలిగించుకోవాలి? ప్రత్యేకంగా ఏకాదశి రోజున ఉసిరికాయ మీద దీపారాధన చేసుకున్నట్లయితే అది కూడా పువ్వొత్తితో దీపారాధన. మనం ముందుగానే పువ్వొత్తిని ముందు రోజే ఆవు నేతిలోని వేసేసి అవి బాగా నానిన తర్వాత దీపారాధన చేసామనుకోండి, చక్కగా వెలుగుతుంది. ఇలా ఉసిరికాయ మీద దీపారాధన చేయడం వల్ల విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఈ ఉసిరిక దీపం వల్ల మనకి ఎంతో అదృష్టం అనేది లభిస్తుంది. మనకున్న పెండింగ్ వర్క్లు ఏవైతే ఉంటాయో అవి సాఫీగా జరుగుతాయి. అలాగే మూడవది కార్తీక మాస పౌర్ణమి దీపారాధన. అయితే ముఖ్యంగా ఈ పౌర్ణమి దీపారాధన ఎవరు చెయ్యాలి, ఎటువంటి వారు చెయ్యాలి? పౌర్ణమి దీపారాధన పెళ్ళి కాని వాళ్ళు, అలాగే పెళ్ళైన వాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరికి కూడా సఖ్యత లేకుండా ఉన్నారో అటువంటి వారు కలిసి 365 రోజుల ఒత్తులు తీసుకొని చక్కగా అవి ఆవు నేతిలో నానబెట్టి దీపారాధన ఇద్దరూ కలిసి చేసినట్లయితే వాళ్ళ బాంధవ్యం ఏదైతే ఉంటుందో అది దృఢపడుతుంది. అలాగే వారిద్దరి మధ్యన కూడాను సఖ్యత అనేది పెరుగుతుంది. అయితే ప్రత్యేకంగా పౌర్ణమి రోజున భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ 365 రోజులు ఇద్దరూ చెరొకటి తీసుకోవాలంటే ఒక్కరే 365 రోజులు వెలిగించడం కాదు, ఇద్దరు చెరొకటి తీసుకొని నానబెట్టి చక్కగానే ఇద్దరు పక్క పక్కన దీపారాధన అనేది చెయ్యాలి, ఇద్దరు ఒకసారే కలిపి చెయ్యాలి. ఇలా చేసినట్లయితే మీ ఇద్దరి మధ్యలో ఆ రిలేషన్ ఏదైతే ఉంటుందో అది స్ట్రాంగ్ అవుతుందన్నమాట. అయితే ఈ రకంగా కార్తీక మాసంలో దీపారాధన చేసుకున్నట్లయితే మనకి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. అయితే చాలామంది దిప్పల్లోని అంటే అరటి దిప్పల్లోని దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే చెరువుల్లో గట్ట మనం వదిలేటప్పుడు అవి తేలుతూ ఉండాలి కాబట్టి ఈ అరటి దిప్పల్లోని దీపారాధన చేయడం అనేది మనకి అనాదిగా వచ్చిన ఆచారం. అయితే అలా వెలిగించడం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? మనం అరటి దిప్పల్లో దీపారాధన చేసినట్లయితే అవి చక్కగా తేలుకుంటూ అలాగా ప్రయాణిస్తూ ఉంటాయి, ముందుకు వెళ్తూ ఉంటాయి అన్నమాట. అయితే మన జీవితంలోని ఎటువంటి అడ్డంకులు లేకుండా అలా ముందుకు సాగాలి అంటూ మనం ఆ కార్తీక దామోదరునికి దీపారాధన చేసినట్టు. కనుక అలా చేసినట్లయితే అంటే ఆఖరి రోజున మనం దీపాలు వదిలేటప్పుడు తప్పనిసరిగా ఈ అరటి డొప్పల్లోని దీపారాధన అనేది చేసుకోవాలి. ప్రతిరోజు మనం దీపారాధన చేసేటప్పుడు మట్టి ప్రమిదతోని మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు. అలాగే బంగారం వెండితోని ఎప్పుడు చెయ్యాలి అని అంటే, ఇక్కడ బంగారం వెండి అనగానే పెద్ద పెద్ద దీపాలు కాదండి, చక్కగా వాళ్ళు ఒక పేపర్ లాంటిది ఇస్తారనమాట, మనం చలిమిడితో దీపం చేసి దానిపైన వెండి ప్రమిదను కానీ లేదంటే బంగారు ప్రమిదను కానీ దానిపైన అతికించి మనం దీపారాధన చేసి అది దీపదానం చేసేటప్పుడు వాడతాం. కాబట్టి దీపదానం అనేది చాలా వరకు చాలా మంచిదన్నమాట. దీపాన్ని దానం చేసినట్లయితే మనకి అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలతో పాటు పూర్వజన్మ యొక్క పాపాలు కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది. ఈ దీపదానం వలన అంతటి ప్రత్యేకత ఉంది. కనుక ప్రతి ఒక్కరూ కూడాను ఈ కార్తీక మాసంలోని దీపారాధన చేయండి, దీపదానం చేయండి. ఇంకా అలాగే ఇలా దీపాలని నీటిలో వదలడం వల్ల మన జీవితం కూడాను సాఫీగా సాగుతుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలు పాటించి ఈ రకంగా దీపారాధన చేసుకున్నట్లయితే మీ ఇంట్లోని అష్టైశ్వర్యాలు తులతూగుతాయి, అలాగే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. అయితే ఈ వీడియో మీ అందరికీ కూడాను ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఆ దేవుని ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినోభవంతు.